వెల్కమ్ టు మైరా మీడియా. నిన్న ట్యాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఓ చిన్న పండగలాగా ఓ సందడి వాతావరణంతో ఓ మాదిరిగా బాగానే జరిగిపోయింది. అయితే ఇక్కడ స్పీచ్లు చూసుకుంటే విజయ్ దేవరకొండ స్పీచ్ అవ్వచ్చు, అదే అండి అర్జున్ రెడ్డి మన హీరో, ఇంకా హీరోయిన్ స్పీచ్ అవ్వచ్చు, ఒక చీఫ్ గెస్ట్ బన్నీ స్పీచ్ అవ్వచ్చు, ఇక ప్రొడ్యూసర్ స్పీచ్లు, వీళ్ళందరి స్పీచ్లు కూడా బాగానే ఉన్నాయి. అయితే కాస్త వరకు అట్రాక్ట్ చేసే విధంగా మన విజయ్ దేవరకొండ స్పీచ్ సూపర్గానే చెప్పాలి. ఆయన స్పీచ్ ఇస్తూ పైరసీ నా కొడుకులకి నా మిడిల్ ఫింగర్ చూపిస్తా అనేసి ఓ మధ్యలో ఒక వర్డ్స్ రావడం, ఇవన్నీ కూడా బాగానే అట్రాక్ట్ చేశాయి. అయితే ఇక్కడ కొంతమంది విషయం గురించి చెప్పుకోలేండి. విష్ణు సాయి అనేసి కొంతమంది పేర్లు పిలిచి మరీ ఒక ఎడిటర్ అవ్వచ్చు, ఒక ఫ్రంట్ రోల్ అవ్వచ్చు, వీళ్ళని స్టేజ్ మీద వరకు పిలిపించి మాట్లాడాడు విజయ్ దేవరకొండ. అయితే వీళ్ళందరి జీవితాల గురించి చెప్పాడు. ఒకళ్ళని షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఇక్కడ ఉన్నారు నా ఫ్రెండ్గా, నాతో పాటు సినిమాలు చేశారు, ఇతనికి మంచి కెరీర్ ఉంటుంది, ఇంకా అవకాశాలు బాగా వస్తాయి, ఇవన్నీ చెప్తూ వచ్చాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, టీం మెంబర్స్ గురించి బాగానే చెప్పుకుంటూ ఇవన్నీ జరిగింది. తర్వాత ఈ పైరసీ వాళ్ళు ఉన్నారు కదండి, పైరసీ వాళ్ళ గురించి మాత్రం చెప్తూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఇక చూసుకుంటే పైరసీలో ఈ మధ్యన బాగా ఎక్కువైపోయాయి. వాళ్ళు తెలిసే చేస్తున్నారు అనుకోండి ఆల్మోస్ట్, కానీ అది చాలా వరకు తప్పు. చిన్న సినిమాని కాదు, పెద్ద సినిమాని కాదు, ఈ సమస్య మాత్రం చాలా పెద్దదవుతుంది, రోజు రోజుకి పెద్దదవుతుందే తప్ప దీనికి పరిష్కారం అన్నదే లేదు. ఇక చూసుకుంటే దాన్ని తగ్గించడానికి చాలామంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అయినా కూడా పరిష్కారం లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. అయితే ఇక చూసుకుంటే విజయ్ దేవరకొండ అదేనండి మన హీరో, ఓ రేంజ్లో ఇచ్చాడు వాళ్ళకి వార్నింగ్. పైరసీ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, చాలా తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఏ చేసుకుంటే చేసుకున్నామండి, వాళ్ళందరికీ నేను చూపిస్తున్నాను నా చేతి మిడిల్ ఫింగర్ని చూపిస్తాను అన్నాడు. అంటే ఇక తన మేనరిజమే అది, తన మాటలు తీరే అది అనుకోండి మన విజయ్ దేవరకొండది. కానీ ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చేసి ఇక అభిమానులు కూడా ఓ కోరిక కోరడం జరిగింది. అదేంటంటే నా అభిమానులందరికీ ఓ కోరిక కోరుతున్నాను, అదేంటంటే ఇప్పుడు థియేటర్లకు వెళ్ళి ఖచ్చితంగా నా సినిమాను చూడండి, ట్యాక్సీ వాళ్ళని. ట్యాక్సీ వాళ్ళ సినిమాను చూసే ఆ పైరసీ చేసే వాళ్ళందరికీ సరైన బుద్ధి చెప్పండి అన్నాడు. నిజమే, ఆయన మధ్యలోనే మొన్న కూడా చెప్పాడు, ఇక ట్యాక్సీ వల్ల ఇదైతే వచ్చేసింది పైరసీ రూపంలో, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగకుండా వచ్చింది, అప్పుడు ఏముంటుంది అది చూసినా ఏం లాభం, ఓ థ్రిల్లింగ్ ఉండదు, ఓ హ్యాపీనెస్ ఉండదు, ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు సినిమా మీద, మూకీ డ్రామాలా ఉంటుందని తనే చెప్పాడు. అంటే ఏది, వచ్చి మాంసం ముద్దిస్తే ఏం తింటారు చెప్పండి, దాంట్లో మసాలా వేసి కారం వేసి ఉప్పు వేసి ఇది ఇస్తేనే కదా మొత్తం అంతా తినేది వండి, అయితే ఇది లేకుండా చూస్తే ఏం తింటారు, అది తినడానికే యూజ్ అవ్వదు, అలా విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చెప్పాడు. ఇక చూసుకుంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ స్పీచ్ వీళ్ళందరూ బాగానే జరిగాయి. ఇక మన విజయ్ దేవరకొండ లాస్ట్లోని ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఈసారి రాబోతున్న ఈ ట్యాక్సీ వాళ్ళ మూవీ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది, అంటే ఓ రేంజ్లో ఉంటుందని చెప్పను కానీ ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అటు స్టూడెంట్స్ని ఇటు ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అనేసి బాగానే చెప్పుకొచ్చాడు. అయితే ఓ రేంజ్లో మరీ తోపు సినిమా ఇదని చెప్పను కానీ బాగానే మెచ్చుకుంటారు, అందరినీ మెప్పిస్తుంది ఇది అనేసి ఓపెన్గా చెప్పేశాడు. అది అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అనేసి చెప్పేశాడు మూవీలోని. మరి చూసుకుంటే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా ఓ రేంజ్లో హిట్ అవుతుందని, ఇక పైరసీ అయినా కూడా సినిమా ఓ రేంజ్లో హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనము కోరుకుందాం. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్.